మీరు చెప్పిన మాట వినకుండా బయటికి పోవడం తప్పే. కానీ ఏం చేయను, అవసరం అలాంటిది. మా నాన్నని కాపాడుకోవాలి. అంటే మీ నాయనను కాపాడుకోనికే నా పరువును పణంగా పెడతావా? చిన్న కోడలు, చదువుకున్న కోడలు, తెలివితేటలున్న కోడలని నెత్తిమీద ఎక్కించుకున్నా నేను. నాకు బుద్ధొచ్చేటట్టు చేసినావు. నన్ను క్షమించండి మామయ్య, ఇంతకంటే చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. చెప్పినా వినడానికి, అర్థం చేసుకోవడానికి మీకు ఓపిక లేదు. సత్య ఎటువంటి పరిస్థితుల్లో ఉందో నీకు తెలుసు. వాళ్ల నాయన్ని రక్షించుకోనికి కింద మీద పడుతుంది. సహాయం చేయకున్నా పర్లేదు గాని అడ్డుపడుకు బాపు. శుభాశ్ర కొడక, ఏడాది కూడా నిండని బంధం కోసం 28 ఏండ్ల బంధాన్ని ఎదిరిస్తున్నావులే. ఇది ఎదిరించుడు కాదు బాపు. మరేమంటారా? పెద్ద మనసుతోని ఆలోచిస్తే మీకే అర్థమైతది. లేదురా బిడ్డ, అంత పెద్ద మనసు నాకు లేదు. నేను వెంచిన కోడి నా ఇంట్లోనే గుడ్డు పెట్టాలనుకుంటా. పక్కింట్లో గుడ్డు పెడితే కాల్తది. నేను వెంచిన నా కొడుకు నా మాటే వినాలనుకుంటా, వినకపోతే మండుతది. ఎందుకింత మొండితనం? రేయ్, ఇవందిరా మొండితనం? ఈ ఇంట్లో నా మాటనే చెల్లాలనేది నాది మొండితనమా? నీ మాట ఇనేదే లేదంటున్నా నీది మొండితనమా? మంచి లేదు, మర్యాద లేదు, ఇది నీ పెంపకం? బాపు, ఎందుకింత కోపం? ఏయ్, నీ చిన్న కొడుక్కి చెప్పు ఇంక వాంతో నాకు మాటలు లేవని. ఏయ్, మీ అయ్యను కాపాడుకోనికనే కదా ఈ ఇంటిని నన్ను లెక్క చేయకుండా బయటికి పోయినావు. ఇప్పుడు అందరి ముందు చెప్తున్నా, ఇను, మీ అయ్యను ఎట్లా కాపాడుకుంటావో నేను చూస్తా. ఈ మహాదేవయ్య తడాక ఏందో చూపిస్తా.